वैसीपी एंपी रघुराम कृष्णराजु अरेस्ट पै इवाळ मध्याह्नं 1 गंटकु हाईकोर्ट विचारण जरपनुंदि ई लोपु आयन्नु मेजिस्ट्रेट मुंदु हाजरु पर्चरादनि सीआईडीनि आदेशिंचिंदि अरेस्टुनु सवाल चेस्तू रघुराम कृष्णराजु निन्न अप्पटिकप्पुडु हाईकोर्टुलो हौस् मोषन् दाखलु चेशारु आयन तरपुन सीनियर् न्यायवादि आदिनारायण प्रभुत्वं तरपुन अदनपु अड्वकेट् जनरल् सुधाकर् रेड्डि आडियो कान्फरेन्स् लो वादनलु विनिपिंचारु वीटिनि आलकिंचिन न्यायमूर्ति जस्टिस् सुरेश् रेड्डि तात्कालिक आदेशालु जारी चेशारु इवाळ हौस् मोषन् पै विचारण जरपेदाका రఘురామను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచరాదని సిఐడిని ఆదేశించారు అలాగే కస్టడీలో ఉన్న ఎంపీకి సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ప్రసన్న అంటే ఓవరాల్ గా రఘురామ కృష్ణరాజు వ్యవహారానికి సంబంధించి మొదట మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచద్దని కోర్టు చెప్పింది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే గత కొంతకాలంగా ఆయన రాజకీయపరమైన విమర్శలు అనేక రకాలుగా చేస్తున్నారు ప్రభుత్వం మీద కావచ్చు ముఖ్యమంత్రి మీద కావచ్చు పార్టీలోని సీనియర్ లీడర్స్ మీద కావచ్చు మంత్రుల మీద కావచ్చు దీనికి సంబంధించి ప్రధానంగా కారణాలు ఏంటి ప్రభుత్వాన్ని కించపరిచేలా కానీ ప్రభుత్వాన్ని విమర్శలు పాలు చేయడం ద్వారా కానీ అరెస్ట్ చేసినట్టు ఏపీసీఐడి నిన్న ఒక నోట్ ఒకటి మనకి ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహారం చేస్తున్నారు దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంటకి కోర్టులో విచారణ ఉంది కోర్టులో విచారణ తర్వాత కోర్టు ఏం చెప్తుంది ఏంటనే చూడాలి యాక్చువల్ గా రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితి కూడా మొన్న హార్ట్ సర్జరీ జరిగిందని ఆయన కుమారుడు కూడా చెప్పడం జరిగింది అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత కోర్టు తీసుకున్న నిర్ణయం మీద ఏపీసీఐడి ఫర్దర్ గా ఏం ఫాలో అవుతుంది రేపు సండే కాబట్టి సోమవారం విచారణ చేస్తుందా కోర్టు ఏం చెప్తుంది అనే దాని ప్రకారం ఆధారపడింది ఓవరాల్ గా రాజకీయపరమైన విమర్శలు కావచ్చు ప్రభుత్వాన్ని భంగం కలిగించేలా కావచ్చు కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ కు సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు ఏదైనప్పటికీ ఏపీసీఐడి పోలీసులు రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేయడం దాన్ని ధృవీకరించడం ఈ రోజు మధ్యాహ్నం కోర్టుకు హాజరుపడటం జరుగుతుంది రైట్ ప్రసన్న థాంక్స్ ఫర్ అప్డేట్